నిర్మలా కాన్వెంట్ రోడ్ అండి ఇది. దీనికి ఇప్పటికి ఎన్నో మరమ్మతులు చేశారు, కొత్త రోడ్లు వేశారు, కాలువలు సరిచేశారు, ఎంత చేసినప్పటికీ తీరనే తిప్పలు. చూసారా వాటర్ చూసారా ఎలా ఉందో, మోకాళ్ళవుతున్నాయి వాటర్. కొన్ని కొన్ని షాపుల్లోకి అయితే వాటర్ కూడా వెళ్ళిపోయింది, చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఇదిగోండి అతను రోడ్డు క్రాస్ చేయడం పాపం చాలా అవస్థలు పడుతున్నాడు, ఎక్కడ ఏ ఒక హోల్ ఉందో తెలియక. నిర్మలా కాన్వెంట్ రోడ్, ఎంతోమంది ఇంజనీర్లు వస్తుంటారు, దీని మరమ్మతులు మాత్రం చేయడం చేత కావట్లేదు అనే చెప్పుకోవాలి. విజయవాడలో చాలా చోట్ల ఇలాగే రోడ్డు అన్ని చెరువులు కల్పిస్తున్నాయండి. నాకైతే ఒక చిన్నపాటి బీచ్కి వెళ్ళి బీచ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. బీచ్లో ఇలాగే అలలు వస్తుంటాయి కదా, అలాగే ఇక్కడ కనిపిస్తుంది. నేని పాలిక్లినిక్ రోడ్ బాగా వాటర్ నిలిచిపోయింది. ఇక్కడైతే పెద్ద చెరువులా ఉందండి, నిర్మలా కాన్వెంట్ రోడ్డు కన్నా ఇదే పెద్ద చెరువులా ఉంది. ఎంత పాలిక్లినిక్ రోడ్డు,
ఒక చెరువులో నుంచి బళ్ళు వెళ్తున్నట్టు ఉందండి మనకైతే. పాపం ఇక్కడ ఆటో ఆగిపోయిందండి, ఆటో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఇలాగే ఉందండి పరిస్థితి. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఈ నీళ్ళల్లో నేను నడుచుకుంటా తిరుగుతున్నా. ఈ నీళ్ళు కాళ్ళలో నీళ్ళు, వర్షం వాటర్ మొత్తం కలిసిపోయింది. అసలే పరిస్థితులు బాగాలేదు. ఇక్కడ పెద్ద గొయ్యి ఉందండి, జస్ట్ మిస్. ఈ గొయ్యిలో ఒక అతను పడేవాడు ఇప్పుడే.